ఏలూరు వింత వ్యాధి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. జనాలు ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ వ్యాధికి కారణాలేంటో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఏలూరు ఘటనకు లింక్ పెడుతూ సీఎం జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. కల్తీ క్లోరిన్ నీటిలో కలవడం వల్లే ఏలూరులో ప్రజలు అస్వస్థకు గురయ్యారని, నీటి శుద్ధికి కావాల్సిన రసాయనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సరఫరా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఈ పోస్టుల విషయం తెలియడంతో ఎమ్మెల్యే సీరియస్ గానే స్పందించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. టీడీపీ ఇలా దిగజారి ఆరోపణలు చేయించడం సిగ్గుచేటని, తాను అలాంటి వ్యాపారం ఏది చేయలేదని, క్లోరిన్ సరఫరా ఇతర కాంట్రాక్టులతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనమామ అయినందునే టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే నిందలు వేస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారాయన. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామే తప్ప ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ కూడా చేయలేదన్నారు. దోషులపై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేస్తామని ఆయన హెచ్చరించారు.